తిరుపతిలో తరచు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు గజ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడ్డ ఇద్దరు యువకులు డబ్బుల కోసం చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడుతూ పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 14 కేసులు నమోదైనట్లు జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. దొంగల నుంచి 46,93,500 రూపాయల విలువ గల 803 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి ఇద్దరు ముద్దాయిలు పట్టుబడ్డారు. వాళ్ళని విచారిస్తే వాళ్ళ పేర్లు పాపాని క్రాంతి కుమార్, ఈజ్ రెసైడింగ్ మధురా నగర్ తిరుపతి, అండ్ యామలం జ్ఞానేష్ కుమార్, ఇతను కూడా కేపీ రోడ్లో నివసిస్తున్నారు. వీళ్ళని వీళ్ళు గంజాయితో పట్టుబడ్డారు. 4 కేజీలు గంజాయి వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని పూర్తిగా విచారిస్తే గత 3-4 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడే ఉంటూ, అలాగే ఒంటరి మహిళలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో మెయిన్గా టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు కావాలని, అలాగే మీ పిల్లలకు ట్యూషన్ చెప్తామని చెప్పేసి జస్ట్ ఫర్ ఇంటరాక్షన్ కోసం వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో మెడలో చైన్ తీసుకెళ్ళడము, అలాగే ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు ఉంటే తీసుకెళ్ళడము, ఈ విధంగా వీళ్ళు నేరాలు చేశారు. అలాగే వీళ్ళు రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్లలో కూడా దొంగతనాలు చేయడం జరిగింది, తాళాలు పాల్గొట్టి. అంతేకాకుండా వీళ్ళు మోటార్ సైకిల్ థెఫ్ట్ కూడా ఒకటి చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఈ మధ్య మనం దాదాపు 2-3 మంత్స్ నుంచి విజిబుల్ పోలీసింగ్ పెట్రోలింగ్ ఎక్కువ పెరగడంతో వీళ్ళు ఈ దొంగతనాలు మానేసి ఈ జల్సాలకు అలవాటు పడ్డారు కాబట్టి అధిక డబ్బు ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో వైజాగ్ పరిసర ప్రాంతాలకు వెళ్ళి గాంజా తెచ్చుకొని దాన్ని చెన్నై, బెంగళూరు నగరాల్లో అమ్మి ఎక్కువ డబ్బు సాధించాలనే ప్లాన్తో ఈ గాంజాయి కూడా తీసుకురావడం జరిగింది. ఇంకా వాళ్ళని విచారిస్తున్నాం, ఫస్ట్ టైం గాంజా తెచ్చారా, ఇంతకుముందు కూడా తెచ్చి ఎవరికైనా